మా బాబ పాప మా వద్దండి మేము తీసుకోకూడదు, మేము ఓట్లు కూడా వేయాలి జరగదు. దేనికి వేయాలండి ఓటు? దేనికి వేయాలి ఓటు అని అడుగుతున్నాం. ఏం న్యాయం చేస్తారండి ఓటు వేయడానికి? వారంటీ పాత్ర లవ్ మ్యారేజ్ చేస్తున్నట్టు మీ బాబు పుణ్యవాళ్ళు. దేనికంటే ఓట్లు వేయాలి, పప్పులు ఉన్నావా పట్టించుకోడు. ఎవడైనా పెద్దోడు వస్తే మాత్రం టింగరాంగారు వచ్చేస్తారు అమలకల అందరూ వస్తాయి. ఆ బాబు వెళ్ళకపోతే చూడండి ఎవరు పంపలు ఉన్నాయి ఎవరు పంపలే వాళ్ళు పట్టించుకోండి. ఏంటండి సార్ ఎవడ గొప్ప ఎవడ గొప్ప? లేను కోరుకోండి అమ్మ మీకు బాగున్నాయిలే వారంటీ పనులు బాగున్నాయిలే. లవ్లు చేసి లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి వారంటీలకి బాగా ఇచ్చాడా బాబు? అడిగితే చెడ్డ వారంటీలు మాత్రం బాగుంటుంది లవ్ మ్యారేజ్ చేసేసుకొని సెటిల్ అయిపోతున్నారు వారంటీలు. ఈ జగన్ పుణ్యమా అంటూ అది వారంటీలు లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఎందుకు పదిహేను కూడా వారంటీ అమ్మా? ఏం బిల్డప్ ఇచ్చదో ఒక్కోదాయి పది సార్లు ఏం చెప్తాయి ఎవరిది పట్టించుకోదు కాలాలు పంపుకొచ్చేతాయి తీసేస్తారు ఇంటి ముందు వేసేస్తారు వారం రోజుల వరకు ఎత్తరా చెత్త చేత బండ్లన్నీ ఆలోచిస్తారు తిప్పుకొని తింగరాని కట్టుకొని. సార్ అంట సారు ఎవడికి సారు? అన్ని రేట్లు పెరిగిపోయి దేశం కానీ దేశం వెళ్ళి బతుకుతున్నారు అన్న వాళ్ళు పాపలు ఇరవై సంవత్సరాలు పట్టి అద్దెలో ఎడుతున్నావు పట్టించుకునే నాదు లేడు. నెక్స్ట్ ఇయర్ ఎక్కడ వచ్చి పట్టాలు కూడా ఎంత ఇస్తాం మళ్ళీ 90 డేస్ తర్వాత ఇస్తారంటే అప్పుడు మీ బాబు పదవి అయిపోతుంది చేతులు దుప్పేసుకుంటాడు. సత్య గారు మీకు తెలుసు మేము ఎప్పుడు నుంచి అద్దెకొంపల్లో ఉంటున్నామని. ఉన్న వాళ్ళకే వస్తారు తప్ప ఇల్లు లేని వాళ్ళకి రాదు. తీసేసారు బాబత్తున్నాడనేసారు ముగ్గులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.